Okay. My dear students, ladies and gentlemen, how are you? ఎలా ఉన్నారు మీరు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంతా బాగున్నారా బాగా చదువుకుంటున్నారా నేను మీ స్కూల్లోనే చదువుకున్నా 1972-73లో ఎస్ఎస్సి పాస్ అయ్యాను మీలాగనే మీ చెట్ల మీరు కూర్చున్నట్టే ఈ చెట్ల కింద కూర్చొని మేము మీటింగ్లు పెట్టుకునేవాళ్ళం మీరు చదువుకుంటున్నారు కదా ఎందుకు చదువుకుంటున్నారు ఎందుకు చదువుకుంటున్నారంటే చదువుకుంటే మీకు చదవటం రాయటం లెక్కలు చేయటం వస్తుంది కదా అవి ఉంటే మీకు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అందుకని మీరు చదువుకోవాలి చదువుకునే దానికి మీరు స్కూల్కి వస్తున్నారు స్కూల్కి ఎందుకు వస్తున్నారు స్కూల్కు వస్తే టీచర్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవచ్చు అప్పుడు మీకు బాగా ఏకాగ్రత వస్తుంది అందుకు వస్తున్నారు అయితే ఈ రోజుల్లో మీరు చదువుకోవటం 50% వరకు టీచర్ దగ్గర నేర్చుకోవచ్చు ఇంకొక 50% ఆన్లైన్ కోర్సెస్ అని ఉన్నాయి ఇంటర్నెట్లో అవి కూడా చదువుకోండి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది అసలు నాలెడ్జ్ ఎందుకు కావాలి మీకు ఎందుకు కావాలంటే మీలో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసేదానికి అంటే మీరు చేసే పనిలో మెలకువలు తెలుసుకునేదానికి చదవడం నేర్చుకోవాలి అందుకని మీరు చదివేదానికి స్కూల్కి వస్తున్నారు మీరు చదువుకునే విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచేందుకు నేను 2006 నుంచి 10th క్లాస్ ఎస్ఎస్సిలో ఉలవపాడు హై స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి భోగినేని చించరామనాయుడు గోల్డ్ మెడల్ 10,116 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను ఎందుకంటే ఇలా కాంపిటేటివ్ స్పిరిట్ని మీకు ఇంప్రూవ్ చేస్తే మీరు బాగా చదువుకుంటారనే ఆశతో చేస్తున్నాను మీరు బాగా చదువుకోండి ఈ సంవత్సరం కూడా మీ 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి గోల్డ్ మెడల్ 10,116 ఇస్తున్నాను మీరు చదువుకోవాలంటే కొంత ఆన్లైన్ కోర్సెస్లో కూడా మీ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అంటే నాలెడ్జ్ మీరు ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు ఒక టీచర్ దగ్గర మాత్రమే కాదు ఎవరు దగ్గర నేర్చుకున్నా మీకు నాలెడ్జ్ పెంచుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు ఒక నలుగురు కలిసి కంబైన్డ్ స్టడీ చేయండి కంబైన్డ్ స్టడీ చేస్తే మీకు ఏదన్నా ట్రబుల్ ఉంటే మీ పక్క స్నేహితులను అడిగి మీ పక్క స్టూడెంట్స్ని అడిగి ఆ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు దానివల్ల మీకు చదువుకోవటం సులభం అవుతుంది ఈ చదువుతో పాటు మీరు రోజు ఒక గంట ఆటలు కూడా ఆడండి అప్పుడే మీరు పరిపూర్ణ వ్యక్తులుగా తయారవుతారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్